అవనికి తిరిగి స్వాగతం. తల్లి బిడ్డల అనుబంధం బలపడేది తల్లి స్పర్శతోనే. 9 నెలలు తల్లి కడుపులో ఒక రక్షణ వలయంలో ఉండే బిడ్డ బయటకు రాగానే బెంగటిల్లుతాడు. తనను నిరంతరం కనిపెట్టుకొని కాపాడి అక్కున చేర్చుకునే స్పర్శ తల్లిదే అని తెలుసుకుంటాడు. అందుకే ఎవరెత్తుకున్నా 7 పాపని పిల్లలు తల్లి ఎత్తుకున్నా తల్లి గొంతు విన్నా వెంటనే 7 పాపేస్తారు. అమ్మ గొంతు ద్వారా ఎత్తుకున్న తీరు ద్వారా తెలియని సౌకర్యాన్ని పొందుతుంటారు. అందుకే బిడ్డ ఏడ్చినప్పుడు తల్లి జోలపాడితే ఆ బిడ్డ ఎంతో నిబ్బరంగా ఫీల్ అవుతాడు. పాడే పాటలో ఉన్న రితంను ఎంజాయ్ చేస్తాడు. చిన్నప్పుడు జో అచ్యుతానంద జోజో ముకుందాని కనీసం 2 లైన్లన్నా పాట పాడకుండా బిడ్డను ఊయలూపని తల్లి ఉండదు. పెద్దగా పాటలు రాకపోయినా ఆ తరం వాళ్ళు ఏదో ఓ రకంగా జోలపాటలు పాడి బుజ్జాయిలను నిద్రపుచ్చేవారు. కానీ ఈ తరం పిల్లలు మ్యూజిక్ ప్లేయర్లతోనో మొబైల్ ట్యూన్స్తోనో పెరుగుతున్నారు. సరే, ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేసి ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఇవాల్టి మన ఫ్యాషన్ వరల్డ్ సెగ్మెంట్ ఏస్ట్రో నగర్ లోని హై టెన్షన్ రోడ్ లో ఉన్న సఖీ ఫ్యాషన్స్ కి వచ్చేసింది. మరి ఈ రోజు సఖీ ఫ్యాషన్స్ లో మనం ఇక్కత్ పట్టు గురించి చూడబోతున్నాం. మరి ఇక్కత్ పట్టు ఎలా ఉంటుంది, మంచి మంచి డిజైన్స్ ఏమొచ్చాయో వారిని అడిగి తెలుసుకుందాం. హలో రేణుకా. హలో అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను రేణుకా. మరి ఈరోజు ఏం చూపించబోతున్నావు? ఈరోజు ఇక్కత్ పట్టులో ఫ్యాషన్ డిజైనర్ చూద్దాం. ఓకే. ఇక్కత్ పట్టులోనే మనకి కలర్ కాంబినేషన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. మన పైన అబ్జర్వ్ చేసినట్టయితే 3 వేరియేషన్స్ ఉంటుంది. అండ్ బార్డర్లో కూడా మనకి జరీతో డిజైన్ వస్తుంది. అండ్ ఇందులో కూడా మీకు డార్క్ అండ్ బ్లూ కాంబినేషన్తో ఉంటుంది. సో శారీ మొత్తం ఇలా ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చేస్తుంది. సో పైన ఏదైతే బార్డర్ తీసుకున్నారో కింద కూడా అదే 5 ఇంచెస్ బార్డర్ తీసుకున్నారు. శారీ మొత్తం ప్లెయిన్ కాబట్టి, సో ఇప్పుడు ఇక్కత్ ఇప్పుడు ట్రెండ్ కాబట్టి, సో పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇక్కత్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా హ్యాస్టిస్ మనకి పళ్ళు ఏదైతే బ్లౌజ్ వస్తుంది. మరి దీని కాస్ట్ ఎంత ఇంకా? అండ్ మనకి దీని కాస్ట్ వచ్చేసి 9400 లో అవైలబుల్. 9400 ఇక్కత్ పట్టులో మనం మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం అండి. ఎల్లో అండ్ బ్లూ కలర్, అది కూడా డార్క్ బ్లూ లైట్ బ్లూ తీసుకొని మనకి కాంబినేషన్ ఇచ్చారు. సో ఇందిట్లో పళ్ళు మాత్రం మనకి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. దీని కాస్ట్ 9400 లో ఇది మనకి అవైలబుల్ గా ఉంది. మనము ఇక్కత్లో ఇంకో వేరే డిజైన్ తీసుకున్నాం. సో టోటల్ డిఫరెంట్ అనమాట. ఇందాక మనం ప్లెయిన్ చూస్తాము, ఇదైతే డిజైన్ వస్తుంది. ఇది కూడా మనకి మెయిన్ కలర్ కాంబినేషన్ హైలైట్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్తో వస్తుంది. పైన చూసుకున్నట్టయితే సేమ్ బ్లూ కాంబినేషన్, 4 ఇంచెస్ జరీ బార్డర్ ఇస్తారు. సో శారీ మొత్తం ఇలా వస్తుంది డిజైన్, రివర్స్ అలా డిజైన్ అవుతూ వస్తుంది. అండ్ బార్డర్ చూసుకున్నట్టే మన టిష్యూతో వస్తుంది అనమాట. మనకి మనకి బార్డర్లో బ్లూ బ్యాక్గ్రౌండ్ మీద మనకి టిష్యూతో వస్తుంది. అండ్ ఇందులో కూడా మనకి క్రీమ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో ఇస్తారు. సో మనకి మెయిన్ ఏంటంటే ఈ బార్డర్ హైలైట్ అనమాట. శారీ మొత్తం ఇలా వస్తుంది డిఫరెంట్గా. ప్రింట్స్ పెట్టినప్పుడు కూడా మనకి బార్డర్ వేరియేషన్ తెలుస్తుంది. పళ్ళు చూసుకున్నట్టయితే సేమ్ హ్యాస్టిస్ మనకి ఏదైతే బార్డర్ ఇచ్చారో, సో కాంట్రాస్ట్ అదే బార్డర్ మనం తీసుకున్నాం కలర్. సో మనకి శారీ మొత్తం ఇలానే వస్తుంది. ఈ పళ్ళులో కూడా మనకి ఫ్లోటస్ టైప్ వస్తుంది. బార్డర్ ఏదైతే కింద తీసుకున్నామో అదే బార్డర్ పళ్ళుకి కూడా అటాచ్ అవుతుంది. మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లూ వస్తుంది. సో మనం శారీ చూస్తాం కాబట్టి లోటస్ డిఫరెంట్గా ఉంది మోడల్. సో బ్లౌజ్ కాంట్రాస్ట్ వేస్తే బాగుంటుంది. డిఫరెంట్గా డిజైనర్ అయినా వేయచ్చు, లేదా ఇదే ప్యాటర్న్ పెట్టి కుట్టించుకున్న బాగుంటుంది. మరి దీని కాస్ట్ ఎంత ఇంకో? అండ్ మనకి దీని కాస్ట్ వచ్చేసి 8700లో ఎవరుతుంది. గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో నిజంగా చాలా బాగుందని చెప్పాలి, ఎందుకంటే బార్డర్ అయితే హైలైట్ అని చెప్పాలి శారీకి. దీని కాస్ట్ కూడా మనకి 8700 రూపీస్లో అవైలబుల్గా ఉంది. ఇది నెక్స్ట్ మోడల్ మేడం. సో ఇది ఏంటంటే టోటల్ డిఫరెంట్ ఓవరాల్ వస్తుంది. అది మనం ఫస్ట్ ప్లెయిన్ తీసుకున్నాం, నెక్స్ట్ స్మాల్ బూటీ. ఇదైతే టోటల్ హెవీ వస్తుంది అనమాట. సో హెవీ వస్తుంది, వెయిట్ వస్తుంది అంటారు, కానీ ఇది వెయిట్ రాదు, జస్ట్ లైట్ వెయిట్. మనకి పైన చూసుకున్న ప్లెయిన్ విత్ బార్డర్, ఇందులో కూడా మనకి 2 ఇంచెస్ బార్డర్ జరీ బార్డర్ ఇచ్చారు. శారీ మొత్తం మనకి ఇలా ఇక్కత్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్. కలర్ కాంబినేషన్ హైలైట్ బ్లూకి ఆరెంజ్ కాంబినేషన్ రేర్ అనమాట. మనకి బార్డర్ చూసుకున్నట్టయితే బార్డర్లో కూడా మనకి 2 వేరియేషన్స్ ఉంటుంది. పైన ఒకటి జరీ బార్డర్ మనం మీద పైన చూసుకున్నట్టు, అలాగే 4 ఇంచెస్ ఉంటుంది. మళ్ళీ ఇందులో కూడా మనకి బర్డ్ డిజైన్ అలా చేసుకొని మళ్ళీ కింద సైడ్కి వచ్చేసేసరికి 4 ఇంచెస్ బార్డర్. శారీ మొత్తం ఇలా కట్టినప్పుడు డిఫరెంట్ మోడల్, అంటే పైనంతా ఒక కలర్ కింద ఒక కలర్ కాంట్రాస్ట్ కలర్ అనమాట. సో మనకి మెయిన్ ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ హైలైట్.
పల్లు చూసుకున్నట్టయితే మనకి ఆరెంజ్ మనం కాంట్రాస్ట్ తీసుకుంటూనే బాగుంటుంది సేమ్ రన్నింగ్ వచ్చేస్తే డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి సో కాంట్రాస్ట్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఇది పల్లు పల్లులో కూడా మనకి రన్నింగ్ బోర్డర్ ఇచ్చేస్తున్నాము ఇది బ్లౌజ్ అండి మనకి పల్లు అయితే ఏదైతే తీసుకున్నామో బ్లౌజ్ కూడా అదే తీసుకున్నాం రైట్ దీని కాస్ట్ ఎంత ఇంకో దీని కాస్ట్ వచ్చేసి 11500 లో ఎవరు 11500 కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి షోల్డర్ పార్ట్ చిన్న బోర్డర్ ఇచ్చారు కాబట్టి కొంచెం హెవీగానే మనకి కింద బోర్డర్ అనేది ఇవ్వడం జరిగింది అందులో కూడా వైట్ కలర్ డిజైన్ యూస్ చేస్తూ పెద్ద బోర్డర్ ఇవ్వడం జరిగింది సో టూ కలర్ కాంబినేషన్ కాబట్టి సారీ కట్టుకున్నప్పుడు ఫ్రిల్స్ లో కానివ్వండి మంచి చేంజ్ కనిపిస్తుంది ఇది అలాగే దీని కాస్ట్ కూడా మనకి 11500 లో ఇది మనకి అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ డిజైన్ తీసుకుందాం ఇందులో మనకి 3 కలర్ కాంబినేషన్స్ తో వస్తుంది సారీ మొత్తం బ్యాక్ గ్రౌండ్ పింక్ వస్తుంది సో మనకి కాంట్రాస్ట్ కలర్ బ్లూ వస్తుంది అండ్ బ్లూ కి కాంబినేషన్ రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది పైన చూసుకున్నట్టయితే బ్లూ బ్యాక్ గ్రౌండ్ మీద మనకి చెక్స్ తో చిన్న జరీతో ఉంటుంది డిజైన్ అండ్ సారీ మొత్తం మనకి ఇక్కత్ అంటే మనకి ఈ డిజైన్ ఎక్కువ గుర్తొస్తుంది సో సారీ మొత్తం బర్డ్ అండ్ ఎలిఫెంట్ తో డిజైన్ తో చేయబడుతుంది సో కింద కూడా మనకి 3 ఇంచెస్ బోర్డర్ ఇచ్చి అండ్ ఇందులో కూడా మనకి గ్రీన్ కాంబినేషన్ తో వస్తుంది ఇందులో కూడా మనకి బర్డ్ డిజైన్ ఇచ్చారు ప్లెయిన్ ఇవ్వకుండా సో బర్డ్ డిజైన్ ఇచ్చారు దీని తర్వాత మనకి 5 ఇంచెస్ బోర్డర్ వస్తుంది ప్రిల్స్ పెట్టినప్పుడు కూడా మనకి 3 కలర్ కాంబినేషన్స్ వెరిఫికేషన్ బాగా కనబడుతుంది సో మనకి పల్లు కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇందులో కూడా మనకి టెంపుల్ వర్క్ డిజైన్ వస్తుంది బోర్డర్ అయితే రన్నింగ్ ఉందో అదే బోర్డర్ కింద 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చేసాము సో బ్లౌజ్ కు చూసుకున్నట్టయితే బ్లూ కాంబినేషన్స్ తోటే ఉంటుంది ప్లెయిన్ వచ్చేసి 3 సైడ్ బోర్డర్స్ వస్తుందన్నమాట మరి దీని కాస్ట్ ఎంత రండి అండ్ దీని కాస్ట్ వచ్చేసి 11500 లో అవైలబుల్ సో రేణుకా ఇక్కత్ పట్టులో మంచి మంచి శారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో వ్యూవర్స్ చూసారు కదా మరి మీకు ఇక్కత్ పట్టు నచ్చినట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సఖీ ఫ్యాషన్స్కి వచ్చేసేయండి ఇది ఇవాళ ఫ్యాషన్ వరల్డ్ నమస్తే ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం కానీ అంతకన్నా ముందు చిన్న చిట్కా చూసేద్దాం వేసవికాలం వచ్చేసింది నోరూరించే నిల్వ పచ్చళ్ళు పెట్టుకుంటాం కదూ నిల్వ పచ్చళ్ళకు బూజు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వ ఉంచిన సీసాను పొడిగా తుడిచి ఆపై ఇంగువ ముక్కను కాల్చి కొద్దిసేపు ఆ జాడిలో ఉంచండి ఆ తర్వాత దాన్ని తీసేసి పచ్చడి నిల్వ చేయండి ఇంగువ వాసన బాగుంటుంది పచ్చడి పాడవదు